తెలంగాణలో కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రెండో అంశం 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఫైనాన్సెస్ కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖర్చు ఎంత పెట్టడం జరిగింది, దేని గురించి ఖర్చు చేయడం జరిగింది, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంత వరకు చేరువైనవి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనే ఆలోచనతో అధికారులకు వెంటనే రాష్ట్ర ఫైనాన్సెస్ పై వెంటనే ఈ తెలంగాణ ప్రజలకందరికీ తెలియజేసే విధంగా వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరిన ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. ఆనాడు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందట ఇది మా గ్యారంటీలు, మీ మార్పు కోసం ఈ గ్యారంటీలను పకడ్బందీగా పక్కా అమలు చేస్తాం, ఇది మా గ్యారంటీ అని చెప్పిన మా నాయకురాలు సోనియా గాంధీ గారి మాట మేరకు ఈ గ్యారంటీని అమలు చేయాలి. అమలు చేసే ప్రక్రియలో ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరగడం, ఆ చర్చ భాగంలోనే మొదటి రాష్ట్ర కేబినెట్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాం. రేపు సుదీర్ఘంగా ఆ రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లతోని చర్చించి 9వ తారీఖు నాడు దాన్ని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండు ప్రధానంగా ఈ గ్యారంటీస్ని అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మరి 9వ తారీఖు నాడు మేము వాటిని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం జరగటం జరుగుతుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్కు సంబంధించిన అంశం విషయంలో 24 గంటలు కరెంట్ ఇవ్వాలి,
ఈ రాష్ట్ర ప్రజలకు గాని వ్యాపారదారులకు గాని పారిశ్రామికవేత్తలకు గాని ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా మేము ఇచ్చిన మాట మేరకు కార్యాచరణ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమేణా 2014 నుంచి ఈనాటి వరకు కూడా పవర్కు సంబంధించిన అంశం విషయంలో అనేక తప్పులు